రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల వేతన సవరణ అమలు చేయాలని లేబర్ గేట్ ఎదుట కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని నిరసన చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులపై సిఐఎస్ఎఫ్ జవాన్లు లాఠీ చార్జ్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో కాంట్రాక్ట్ కార్మికులకు సిఐఎస్ఎఫ్ జవాన్లకు కొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నాలుగేళ్లుగా యాజమాన్యం అగ్రిమెంటు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అకారణంగా తమపై దాడి చేసిన సిఐఎస్ఎఫ్ అధికారులను సస్పెండ్ చేయాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరితే ఎన్టీపీసీ యాజమాన్యం దాడులకు పాల్పడడం హేయమైన చర్యని అన్నారు. కొంతమంది కార్మికులకు లాఠీ ఛార్జీలో తరలు పగలడంతో తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గత కొన్ని నెలలుగా శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే పట్టించుకుని యాజమాన్యం కార్మికులపై సిఐఎస్ఎఫ్ జవాన్లు లాఠీలతో కొట్టి రక్తం కళ్ళ చూశారని కార్మికులు కన్నెర చేస్తున్నారు. లాఠీ ఛార్జీలకు భయపడేది లేదని, తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు శాంతియుత పోరాటాలు చేస్తామని యాజమాన్యాన్ని కార్మిక నాయకుడు లక్ష్మారెడ్డి హెచ్చరించారు. నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టిన అగ్రిమెంట్ అయిన పెండింగ్లో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవిటి కోసం మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తుంటే అకస్మాత్తుగా సిఎస్ఎఫ్ అధికారులు డైరెక్ట్ కమాండెంట్ వచ్చి అందరి మీద లాఠీ చార్జ్ చేసి కార్మికులను రెచ్చగొట్టి ఈ విధంగా చేసిండు. ఇది సరైనే సరియే కాదు. మే యాజమాన్యం ఇది చర్చించే పద్ధతి ఇదా? చర్చించవలసింది పోయి ఇట్లా సీసపాలు నిగబెట్టి లాఠీ చార్జ్ చేయించడం ఇది పోలీసు వాళ్ళు చూసుకునేది, కానీ సీసపాలు ఎట్లా లాఠీ చార్జ్ చేస్తారు కార్మికుల మీద? కార్మికుల మీద, కార్మిక నాయకుల మీద? ఇది సరైన చర్య కాదు. సీసపా ఎవరైతే ఉన్నారో అధికారి, ఆ అధికారిని సస్పెండ్ చేయాలి. కార్మికులకు చర్చలు జరపాలి. చర్చలు జరిపి ఏవైతే ఉన్నాయో న్యాయమైన డిమాండ్లు ఏవైతే, మేము మూడు న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఆ చర్చల్లో అగ్రిమెంట్ అయినాయి. ఆ అగ్రిమెంట్ అయిన మూడు ప్రమోషన్ పాలసీ, ఒకటి ఐటీఏ, ఒకటి సీనియర్ ప్రమోషన్, ఒకటి డిపెండెంట్ పెండింగ్లో ఉన్నది. ఆ మూడింటి అంశం మీద మేము ఇది చేస్తున్నాం.